హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. విశాఖపట్నం చిన్నగదిలి మండలం అరిలోవానందుగల అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడవివరంలో పేద వికలాంగులకు 250 మందికి సెక్రటరీ పరదేశమ్మ తన సొంత నిధులతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవి ప్రసాద్, సతీబాబు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని అండి. నేను ఈ నాటికి 70 రోజులు అవుతుందండి. మేము కోవిడ్ 19 అంటే ఇప్పుడు మేము ఈ 70 రోజులు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా, సింహాచలం దేవస్థానంలో కొండపైన ఉన్న వాళ్ళందరూ కిందనే ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతిరోజు మేము భోజనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ లెపర్సీ కాలనీలో ఇక్కడ 300 జనం ఉన్నారు, వాళ్ళకి ఇది మేము రెండోసారి వాళ్ళకి భోజనం ఇవ్వటము. ఈరోజు పూర్తి సహకారంగా నేను ఇస్తున్నాను, అంటే నా పేరు పరదేశమ్మ, నేను నా స్వయం కృషితో నేను ఇస్తున్నాను అసోసియేషన్కి. మా అసోసియేషన్ తరఫున దాతయ్యుడు అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను ఇస్తున్నాను వీళ్ళందరికీ కూడా. వాళ్ళు జీఎంసీ నైట్ షెల్టర్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. దాంతో పాటు ఈ కోవిడ్ 19 వచ్చిన తర్వాత, కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత నుంచి ఇలా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టబడుతున్నాము. ప్రతిరోజు సింహాచలం దగ్గర దరిదాపు 100 మందికి అన్నదానం చేస్తున్నాము. మొన్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కార్యక్రమం కూడా మేము చేపట్టాము. ఈరోజు ఇది సెకండ్ టైం అండి మన ఎంజీ గారి ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ లెపర్సీ విలేజ్కి రావడం. అంటే దేవుడు అంటే వాళ్ళ పరిస్థితులు చూసి ప్రత్యక్షంగా మా స్పాన్సర్ ఈరోజు పరదేశం గారు, మా సెక్రటరీ గారు, ఆవిడ ప్రత్యక్షంగా చూసి ఇంకోసారి చెయ్యాలి అని అనుకొని ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మా నైట్ షెల్టర్ కూడా ముఖ్యంగా మాకు మెయిన్ అది. అక్కడ 30 మంది ఉన్నారు, దరిదాపు 15 నుంచి 20 మంది వృద్ధులే ఉన్నారు. మేము 2014 స్టార్ట్ చేసామండి ఈ ఆర్గనైజేషన్. అప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాము. ఇప్పుడు లాక్డౌన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, ఈరోజు వరకు కూడా అనేక మందికి సేవ చేస్తూ, ఈరోజు 300 మందికి అన్నం సపోర్ట్ చేసామండి. అలాగే మా అసోసియేషన్ అనేక మందికి దుప్పట్లు, బియ్యం, పుస్తకాలు చాలా కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. ఇదే కాకుండా ఆటలలో మేము నైట్ సెంటర్ ఒకటి నడుపుతున్నామండి. అది నడుపుతూ ఏదైనా మా అసోసియేషన్ తరఫున ఈ సేవలు చేస్తూ ఉన్నట్టున్నారు. మాది అడివరం గ్రామం, 98వ వార్డు, విశాఖపట్నం. మాది మాది లెపర్సీ కాలనీ. మరి లెపర్సీ కాలనీ 250 మంది వరకు మేము ఉంటున్నాము పిల్లలతో కలిసి. మరి ఆ పరదేశమ్మ గారు ఆరులవ ప్రాంతం నుంచి మా మధ్యకు వచ్చి చక్కని కార్యక్రమాలు, మరి ఇది రెండోసారి మా మధ్య వారు రావటము, మరి మమ్మల్ని ప్రేమించి మా మధ్య రావటం మా అందరికీ చాలా సంతోషము. మరి వారు చేస్తున్నటువంటి కార్యక్రమ అమ్మా నాన్న అసోసియేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. మరి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం దైవేశ్వర్యం పొందాలని మేము కోరుకుంటున్నాం. మరి అనేక మంది మరి వెనకబడినటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్న వారికి సేవలు అందించాలని కూడా మరి మేము మాకు ఎలాగైతే చేస్తారో వారికి కూడా చేయాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఒకటి ఉన్నా, రెండమ్మా అక్కడ ఉంది.